హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉజ్వల యోజన ద్వారా దేశ ప్రజలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. మొదటగా ఎలాంటి డబ్బు చెల్లించవలసిన అవసరం లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, తర్వాత లబ్ధిదారుల ఖాతాలో గ్యాస్ సిలిండర్కు సరిపడా డబ్బును ముందుగానే వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చాలామంది బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. అయితే ఈ డబ్బుతో ఎలా గ్యాస్ బుక్ చేసుకోవాలి, పాస్వర్డ్ ఎప్పుడు వస్తుంది, ఒకవేళ మీరు ముందుగానే గ్యాస్ బుక్ చేసుకొని ఉంటే డబ్బు రీఫండ్ చేస్తారా లేదా అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేస్తే నేను చేసే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక టాపిక్లోకి వస్తే, అందరూ అడిగేది దీపం పథకం, ఉజ్వల యోజన పథకం ఒకటేనా అని. అవును ఫ్రెండ్స్, రెండు ఒకటే. హిందీలో ఉజ్వల యోజన పథకం అంటారు, అలాగే తెలుగులో దీపం పథకం అంటారు. ఇక ఇప్పుడిప్పుడే వస్తున్న న్యూస్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలో ఏప్రిల్ నెలకు సంబంధించి గ్యాస్ డబ్బులు జమ అవుతున్నాయి. ఈ డబ్బు ఏ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది అంటే, ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీకు సబ్సిడీ అమౌంట్ పడుతుందో దాంట్లో ఏప్రిల్ నెల గ్యాస్ డబ్బులు జమ అవుతాయని అధికారులు వివరించారు. ఇక డబ్బులు పడ్డాక మీకు బ్యాంక్ నుంచి, గ్యాస్ ఏజెన్సీ నుంచి కన్ఫర్మేషన్ మెసేజ్ రావడం జరుగుతుంది. ఇక మీరు ఎలా గ్యాస్ బుక్ చేయాలి అంటే, ప్రతి నెల ఏ విధంగా అయితే గ్యాస్ బుక్ చేసుకుంటున్నారో అదే విధంగా గ్యాస్ బుక్ చేసుకోవాలి. గ్యాస్ బుక్ చేసుకున్నాక మీకు గ్యాస్ ఏజెన్సీ నుంచి ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలని అధికారులు చెప్పారు. ఎప్పుడైతే డెలివరీ బాయ్ వచ్చి గ్యాస్ మీకు ఇస్తారో అప్పుడు డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని, కేవలం ఈ పిన్ నెంబర్ చెప్తే సరిపోతుందని వివరించారు. ఈ పిన్ని గ్యాస్ ఏజెన్సీ వారు యాప్లో ఎంటర్ చేస్తారు. ఇలా ఎంటర్ చేయగానే మీకు డబ్బు కట్టినట్టుగా మెసేజ్ రావడం జరుగుతుంది. ఇక మీరు ఇప్పటికే గ్యాస్ బుక్ చేసుకొని డబ్బులు పూర్తిగా చెల్లించినట్లయితే 2-3 రోజుల్లో మీరు కట్టిన పూర్తి అమౌంట్ మీ ఖాతాలోకి వస్తుందని అధికారులు వివరించారు. ఈ విధంగా మీరు గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.